దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగును గాక. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మిరణ స్థలంలోనే తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, మహిమగల తండ్రి పరిశుద్ధుడా, యేసయ్య వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ నామం పేరిట మీ పాదసన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ సమయంలో జరుగుతున్నటువంటి యొక్క వర్తమానాన్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. వినివారికి అర్థమయ్యేటట్లుగా, అదే చెప్పే మాటలు ప్రతి వారికి ప్రయోజనకరమయ్యే విధంగా మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి స్థలంలో మీ సన్నిధి తోడుగా దయచేయండి. బలహీనతలు దూరపరచండి, బలమునివ్వండి, జ్ఞానమివ్వండి, శక్తినివ్వండి, కృపనిచ్చి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన యొక్క ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13:23 చదువుకొని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 13:23. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులుగాను ఫలించునెను. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. ఈరోజు మన యొక్క వర్తమానం ఏమంటే విని గ్రహించువారు. మనం గతంలో చెప్పుకున్న విధంగా ఈరోజున చాలామంది తమ జీవితాల్లో గ్రహింపు లేకనే ఎన్నో విషయాల్లో నష్టపోతున్నారని మనకు అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాలకే అపార్థం చేసుకొని అనేక విషయాల్లో ఎన్నో అమూల్యమైనటువంటి అవకాశాలని, విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు చాలామంది. అయితే ఇక్కడ ఈరోజు వాక్యాన్ని గ్రహించకపోతే ఏమవుతుంది, గ్రహిస్తే ఏమవుతుంది అనేవి కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ప్రభువారు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగంగా పిలువబడుతున్నటువంటి ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడిన అనేకమైన ఉపమానాల్లో ఆయన ఎన్నో విషయాలు బోధించుకుంటూ వచ్చారు. వాటిల్లో చాలా ఉపమానరీతిగా ఆయన అనేక విషయాలు వారికి బోధిస్తూ వచ్చారు. అయితే 13వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ, ఇది ఉపమానాల అధ్యాయం అంటారు దీని దరిదాపుగా, ఈ 13వ అధ్యాయం అంతా కూడా ఉపమానాలే. ఈ 13వ అధ్యాయాన్ని ఒక ఉపమానంతో యేసయ్య ప్రారంభిస్తున్నారు. అదేంటంటే మనందరికీ తెలిసిందే, విత్తువానిని గురించిన ఉపమానం. విత్తువానిని గురించిన ఉపమానం గురించి తెలియని క్రైస్తవుడు బహుశా ఉండడేమో అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు. మరి అటువంటి ఆ విత్తువాన్ని గురించిన వర్తమానంలో ప్రభువారు కొన్ని విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు. విత్తువాడు విత్తనములు చల్లుకుంటూ వెళుతూ ఉండగా కొన్ని త్రోవ పక్కన పడి పక్షులు ఎత్తుకెళ్ళిపోయినాయి. కొన్ని చాలా మనులేని రాతి నేలను పడినాయి, అవి మొలిసినాయి కానీ వేరు లేనందున ఎండిపోయినాయి. అలాగే కొన్ని ముండ్ల పొదల్లో పడినాయి, అవి మొలిసి ఎదిగినాయి కానీ ముండ్ల పొదలు వాడిని అటిచివేసినాయి. కొన్ని మంచి నేలలో పడినాయి, ఆ పడినవి 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా ఫలించినాయి అనే విషయం ప్రభువారు చెప్తారు. ఆ తర్వాత శిష్యులకి వచ్చి దాని అర్థం ఏంటని అడిగినప్పుడు వారికి దాని భావాన్ని కూడా ప్రభువారు చెప్పారు. ఆ ఉపమాన భావం ఏంటో మనం చూసినప్పుడు ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఆ విత్తువాన్ని గుర్చినటువంటి ఉపమానంలో ఉన్నటువంటి అనేక 4 విషయాలు చెప్తూ చివరిగా ఆయన ఏమని ముగించారంటే, విని గ్రహి మంచి నేలను విత్తబడిన వాడు ఎవడు అంటే వాక్యము విని గ్రహించువాడు. మంచి నేలను పడిన విత్తనం దేని సూచిస్తుంది అంటే వాక్యము విని గ్రహించిన వాడు. అతడు ఏమవుతాడంటే వాక్యం విని గ్రహించిన వారు అట్టివారు సఫలులై ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులుగాను ఫలించునెను. మనం మన యొక్క జీవితంలో సఫలత కోరుకుంటున్నాం కానీ గ్రహింపు లేకుండా ఉంటున్నాం. ఏం గ్రహించుకోవాలి ఇక్కడంటే వాక్యాన్ని గ్రహించుకోవాలి. విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసి కూడా స్థిరంగా ఉండి ప్రభువులో ముందుకు సాగుతూ 30 అంతులు, 60 అంతులు, 100 అంతుల ఫలం చూడాలి అంటే వాక్యము వినటమే కాదు, విన్న వాక్యాన్ని గ్రహించుకునేవారుగా ఉండాలి. గ్రహింపు కలిగిన వాడు ఏం చేశాడంటే 30 అంతులుగా ఫలించాడు, 60 అంతులుగా ఫలించాడు, 100 అంతులుగా ఫలించాడు. మనం 100% ఫలం కోరుకుంటున్నాం కానీ చెప్పబడిన వాక్యాన్ని, వింటున్నటువంటి దేవుని మాటలను, దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు, సూచక్రియలు, ఆయన సూచిస్తున్నటువంటి సూచనలు చాలామంది గ్రహింపు లేకపోవడం వలన ఫలము లేని అంజూరుపు చెట్టులాగా మిగిలిపోతున్నారు.
వారు ఇశ్రాయేలు ఎన్నో సూచనలు చూశారు, ఎన్నో గద్దింపులు, హెచ్చరికలు, ప్రవక్తల మాటలు, ప్రభువారు సిలువు వేయబడి సమాధి చేయబడి తిరిగి లేవటం వారందరూ కనులారా చూసినా వారు గ్రహింపు లేకుండా ఆయన అంగీకరించక నేటికి వారు మార్పు లేని వారుగానే విడవబడటం మనం చూస్తున్నాం. అయితే ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో వాక్యాలు మీ మనకు కూడా ఈరోజున అందుబాటులోకి వచ్చినాయి. ఎంతోమంది దైవ సేవకులు ఎంతోమంది ద్వారా దేవుని యొక్క వర్తమానాలు విరివిగా క్రైస్తవ సమాజానికి అందించబడుతూ ఉన్నాయి. అయితే ఎవరేం చెప్తున్నారు అనే విషయంలో మనకేం కావాలంటే ఒక అవగాహన, అర్థం చేసుకునే, గ్రహించుకునే మనసు కావాలి. విమర్శించే మనసు మొదలు తీసేసుకుందాం. ఈయనేం చెప్పాడు, ఆయనేం చెప్పాడు, దీనికి దానికి పొంతనేంటి అనేవి పక్కన పెట్టి మనకేది అవసరం మన ఆత్మీయ జీవితాన్ని ఫలింపులోనికి నడిపించడానికి, మన జీవితాన్ని ఫలభరితంగా మార్చుకోవడానికి ఏది అవసరం అనేది మనకు కావాలి. ఇక్కడ మనకేది మన జీవితాన్ని ఫలభరితంగా మారుస్తుందో దాన్ని తెలుసుకొని, దాన్ని గ్రహించుకొని అందులో నిలబడితే విశ్వాసి తప్పక ఫలిస్తాడు. అది గ్రహింపు లేకపోవటం వలన ఏవేవో వింటున్నారు, ఏవేవో వెంట మనసులోకి వెళ్ళిపోతున్నాయి, మైండ్ పాడైపోతుందండి, ఆ వాక్యాలు ఏంటండి, ఇట్లా ఉన్నాయి ఏంటండి, కొంతమంది ఏకంగా వాక్యం అర్థం కావట్లేదండి అంటూ ఉంటారు. వాక్యం అర్థం కాకపోవడం అంటూ ఏముండదు. ప్రభువారు స్పష్టంగా చెప్పారు, ఏది మరుగైంది ఏది లేదన్నారు. అన్నీ ఆయన వచ్చి ప్రతిదీ రివీల్ చేశారు, ప్రత్యక్షపరిచేశారు. ప్రకటన గ్రంథంతో సహా ప్రతిదీ జరగబోయే సంగతులతో సహా అన్ని ప్రత్యక్షపరచబడినాయి. వాక్యంలో అర్థం కాని విషయాలు అంటూ ఏముండవు. ఒకవేళ తెలియకపోతే, కొన్ని విషయాలు లోతైన విషయాలు తెలియకపోతే చెప్పడానికి దైవ సేవకులు ఉన్నారు. ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా నూరంతల ఫలం పొందాలని కోరుకుంటున్నారు, కానీ ఆ ఫలించడానికి కావలసినటువంటి గ్రహింపు లేకుండా ఉంటున్నారు. ఇక్కడ ప్రభువారు చెప్పారు, కొంతమంది వింటారు కానీ దాన్ని పట్టించుకోరు, అందుకనే అది పక్షులు ఎత్తుకెళ్ళిపోయినాయి అని చెప్పారు. అంటే సాతానుడు అటు వాక్యం వాళ్ళలో లేకుండా చేసేస్తాడు. నువ్వు విన్న తర్వాత వాక్యాన్ని భద్రపరచుకోవడం నేర్చుకోవాలి, లోపల నాటుకోవడం నేర్చుకోవాలి, గ్రహించుకోవడం నేర్చుకోవాలి. మనం తెలుగులో ఈ విషయాలకు ఒక చక్కని పదం వాడవచ్చు, అదేంటంటే వంట పట్టించుకోవటం. ఏదైనా సరే వంట పట్టించుకోవాలి. చెప్పిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని గ్రహించుకోవటం అంటే అదే. మనం తెలుసు, విన్న వాక్యాన్ని గ్రహించుకోలేకపోతే వినటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తనలు అంటాడు, దుష్టులు ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అని చెప్పారు. అంటే ఏంటి అర్థం ఏంటి, ఒకసారి ఆలోచిస్తే దుష్టుల ఆలోచన చొప్పు నడవద్దు. దుష్ట ఆలోచనలు, మంచి ఆలోచన ఏదో చెడు ఆలోచన ఏదో మనకి తెలియకుండా లేవు. ఈరోజున ఆ దుష్టుల ఆలోచనని పక్కన పెట్టేసేయండి, పాపుల మార్గం విడిచిపెట్టేయండి, ఆ మార్గంలో నిలబడొద్దు, అపహాసులు కూర్చోడే చోటు కూర్చోవద్దు. అపహాస్యం చేస్తున్నారు, వాక్యాన్ని హేళన చేస్తున్నారు, లేకపోతే దైవ సేవకులు హేళన చేస్తున్నారు, దేవుని కార్యాలను ఎగతాళి చేస్తున్నారు, అట్లాంటి చోటు కూర్చోవద్దు. అవి కాదు నీకు కావాల్సింది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించటం నేర్చుకోవాలంటే ప్రతి దినం దివారాత్రం అంటే పగలు రాత్రి కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యం యొక్క అర్థాన్ని, వాక్యం యొక్క సత్యాన్ని, ప్రభు ఏ ఉద్దేశంతో చెప్పారు, దీనివల్ల నా జీవితానికి ఎంత ప్రయోజనం కలుగుతుందని ఆ సత్యాన్ని గ్రహించుకుంటే ప్రియులారా ఖచ్చితంగా వారు సఫలులు అవుతారని అక్కడ రాయబడి ఉంది. ఖచ్చితంగా అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టులాగా ఉంటాడంట. అంటే అతడు ఏ కాలమైనా సరే అతడు నీటి కాలంలో ఒడ్డు ఉంది కాబట్టి ఆ చెట్టుకి వాడిపోవటం ఉండదు, ఫలించలేకపోవడం అనేది ఉండదు. కనుక అది ఎప్పుడు ఫలిస్తుందనే అర్థంతో మొదటి కీర్తన మొదటి దావీదు భక్తులు ఎంతో అద్భుతంగా చెప్పడం మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పే విషయం ఏంటంటే మనం గ్రహింపు కలిగి ఉండాలి. వాక్యం యొక్క గ్రహింపు, గ్రహింపు కలిగిన వాడే ఫలిస్తాడు. వాక్యాన్ని వినటమే కాదు, విన్న వాక్యాన్ని గ్రహించుకోవడం నేర్చుకోవాలి. ప్రభువారు అదే చెప్పారు, కొంతమంది విని వది విడిచిపెట్టేస్తారు, అవి పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి. రెండవది కొంతమంది వింటారంట, కొంతకాలం అనుసరిస్తారు, కానీ ఆ వాక్యం కోసం నిలబడాల్సి వచ్చేటప్పటికి ఏదో శ్రమ లేకపోతే శోధన కలిగినప్పుడు అది లోతుగా వేరు పారనందున కింద రాతి నేల ఉందని చెప్తున్నారు. అంటే లోతుగా వేరు పారడానికి ఆటంకంగా ఆ రాతి నేల అడ్డం రావటం వల్ల, అంటే ఈ లోకంలో వాళ్ళు ఏదైనా ప్రభువు కోసం కానీ నిలబడాల్సి వస్తే, సత్యం కోసం నిలబడాల్సి వస్తే నిలబడలేక ఇటు అటు తొట్టు పడిపోయే పరిస్థితి, అది వారు ఫలించలేరు. మూడవదిగా చూస్తే కొన్ని మొలిసిని పెరుగుతున్నాయి కానీ ముళ్ళ పొదలు వాటిని అణిచివేస్తున్నాయి. దీన్ని ప్రభువారు ఏమని చెప్పారంటే ఐహిక విచారములు, ధనమోసాలు అనేవి ఏం చేస్తున్నాయంటే మనుషుల్ని ఎదగనివ్వకుండా, ప్రభువులో ఫలించకుండా చేస్తున్నాయి. నిజమే, ఐహిక విచారాలు, ధనమోసం ఈరోజున లోకంలో ఎక్కడ చూసినా ఐహిక విచారాలు ఎక్కువైపోయినాయి. మరి ముఖ్యంగా ప్రస్తుత కాల పరిస్థితుల్లో చూస్తే ఎవరికి చూసినా లోక సంబంధమైనటువంటి విషయాలు, కుటుంబ జీవన విధానం కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఐహిక సంబంధమైన విషయాలు కానివ్వండి, ధనమోసం, ధన సంబంధమైన విషయాలకు వచ్చేటప్పటికి చాలామంది
నుండి తప్పిపోతున్నారు. అందుకే వారు అవన్నీ ఏం చేస్తున్నారంటే వాక్యం కోసం వీడు నిలబడాలనున్నా ఆ వాక్యమును వాడు నిలబడకుండా అవన్నీ కూడా అణిచివేస్తున్నాయని చెప్పబడింది. ఆ తరువాత నాలుగవది చెప్పబడింది ఏంటంటే మంచి నేల. వీరు ఎలాంటి వారంటే విని గ్రహించుకుంటారంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే వారు జీర్ణించుకుంటారు. లోపలికి వారు దాన్ని ఏం చేసుకుంటారంటే తీసుకొని ఈ వాక్యం నా జీవితానికి అన్వయించుకుంటాను, దీని ద్వారా కలిగే ఆశీర్వాదం నేను పొందుతాను, ఈ వాక్యం నాకు కావాలి, ఈ మాట నాకు ప్రయోజనకరమవుతుందని ప్రతివారు కూడా ఎవరైతే దాన్ని గ్రహించుకుంటారో అప్పుడు వారి జీవితంలో ఏం మొదలవుతుందంటే ఫలించటం అనేది ప్రారంభమవుతుంది. కనుక ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే వాక్యము విని గ్రహించుకుంటేనే 30 అంతల 60 అంతల 100 అంతల ఫలం చూస్తాం. అంటే ఫ్రూట్ఫుల్గా ఉంటాం, ఫలించేవారుగా ఉంటాం. ఫలించలేక పోవడానికి కారణం ఏంటంటే ఈరోజున చాలామంది వాక్యాలు వింటున్నారు. ఎన్ని వాక్యాలు లేవండి, ఎంతమంది దైవ సేవకులు ఇవో టెలికాస్ట్ చేస్తున్నట్టు ఎన్నో రకాలైనటువంటి క్రిస్టియన్ ఛానల్స్ ఇతర ఛానల్స్ ద్వారా కూడా ఎన్నో విషయాలు వర్తమానాల ద్వారా అందించబడుతున్నాయి. అవి కాకుండా ఆదివారపు ఆరాధనలు, సంఘ కార్యక్రమాలు, సభలు, సమావేశాల ద్వారా, ప్రత్యేక కూడికల ద్వారా ఎన్నో వాక్యాలు వింటున్నారు కానీ గ్రహింపు లేకుండా ఉంటున్నారు. అందుకే ఫలించలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పబడుతున్న మాటల్ని గ్రహించుకోండి, చదువుతున్న వాక్యాన్ని గ్రహించుకోండి. చదువుకునే పిల్లవాడు చదువుకున్నటువంటి విషయాన్ని వంట పట్టించుకోకపోతే వాడు రేపొద్దున పరీక్షలో ఎలా రాస్తాడు, ఎలా పాస్ అవుతాడు? ఇది అంతే సేమ్, విన్న వాక్యాన్ని మనం గ్రహించుకునేవారిగా ఉండాలి. ఇదే మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి ఈ విషయాలని మిగిలిన సువార్తలు ఇలా ప్రస్తావించారు. అది కూడా చదివిన తర్వాత ముందుకెళ్దాం. మార్కు ఇలా చెప్తున్నారు, మార్కు సువార్త 4:20 చూస్తే, మంచి నేలను విత్తబడిన వాడు ఎవడనగా వాక్యం విని దానిని అంగీకరించి. అక్కడ గ్రహించేవాడు అని ఉంది, ఇక్కడ ఏమంటే వాక్యం విని అంగీకరించాలి. చెప్పబడిన వాక్యం ఇది నా కోసమే దేవుడు చెప్పారు, ఇదిగో నా కోసమే గద్దిస్తున్నాడు, నన్నే హెచ్చరిస్తున్నారు, నన్నే దిద్దుబాటు చేస్తున్నారు, నన్నే సరిచేస్తున్నారు దేవుడు అని చెప్పి ఏం చేసుకోవాలంటే మన యొక్క జీవితాలని వాక్యము విని మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ మార్కు చెప్తున్నారు, వాక్యము విని దాన్ని అంగీకరించి దాని ప్రకారంగా మన జీవితాలను సరిచేసుకుంటే ఫలిస్తాం. ప్రియులారా, లూకా ఇలా చెప్తున్నాడు, లూకా సువార్త 8:15 ఇదే విషయాన్ని ఏమని చెప్తున్నారంటే, మంచి నేలను ఉండవాడు, అంటే మంచి నేలను పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. స్తోత్రం కలుగునుగాక. మంచి నేల నుండేవారు అంటే మంచి నేలను పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చూడండి ఎంత స్పష్టంగా చక్కగా చెప్పబడిందో, వాక్యం వింటున్నారు కానీ దాన్ని అవలంబించట్లే వాళ్ళు చాలామంది. వాక్యం వింటున్నారు కానీ మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని అవలంబించి ఓపికగా ఫలించాలి, ఓపికగా ఫలించాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు చెప్తాను కొన్ని విషయాలు, 2-3 విషయాలు సమయాన్ని బట్టి నేను మీకు చెప్తాను. ఈ విషయాలు ఒకసారి గ్రహించుకొని మీరు వాటిని అవలంబించి చూడండి, మంచి మనసుతో అవలంబించండి. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని ఈ పాఠశాల ఏదో చెప్పారు కాబట్టి చేర్చొద్దాం, ఏమైద్దో, ఏ ఫలితం వద్దో అని అట్లా కాదు. యోగ్యమైన మంచి మనసు కావాలి. వాక్యం అనేది స్వచ్ఛమైనది, స్పష్టమైనది, సత్యమైనది, సజీవమైనది. ఇది రెండంచులు కలిగిన ఎటువంటి వాడిగల ఖడ్గం కంటే కూడా పదునై ప్రాణాత్మ మూలుగులను కీళ్లను విభజించినంత మట్టుకు దూరిపోగలిగినటువంటి శక్తివంతమైన వాక్యం ఇది. అంటే మన లోపల అంతరంగాన్ని కూడా పరిశోధించి పరీక్షించి మనకు అవసరమైనటువంటి విషయాలని మనకు బోధపరుస్తూ మనల్ని ఎక్కడెక్కడ దిద్దుబాటు చేసుకోవాలో, ఎక్కడెక్కడ సరిచేసుకోవాలో, ఎక్కడెక్కడ కరెక్ట్ చేసుకొని మన జీవితాలని ఫలవంతంగా మార్చుకోవాలో తెలియపరచడానికే దేవుడి వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. అంతేకాదు, నా మాట విని దాని చొప్పున చేయువాడు అంటారు యేసయ్య. అవును, దేవుని మాట విని దాని చొప్పున చేయాలి. యోగ్యమైన మంచి మనసు మనకు కావాలి, ఓపిక కావాలి ఫలించడానికి. చూడండి ఒక్కసారి, చిన్న టీ పెట్టుకోవడానికే ఓపికగా అది కాగే వరకు ఎదురు చూడాలి కదా. ఒక టీ రోజు తాగే టీ తాగడానికే దాన్ని కొంచెం కాగబెట్టుకోవడానికి అది మరిగే వరకైనా చూస్తాం కదా. మరి వాక్యం విన్న వెంటనే నాకు అది జరగలేదు ఇది జరగలేదు ఎందుకు మనం కంగారు పడుతున్నాం? ఒకసారి నువ్వు ప్రార్థన చేసి చూడు, ఒక వాక్యం లోపల నాటుకొని ఇది ప్రభువ ఫలించేటట్లుగా అనుగ్రహించమని యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని లోపలికి తీసుకొని దాని కొరకు ప్రార్థన చేసి చూడండి. ఒక సంవత్సరం చేయండి, ఒక 6 నెలలు చేయండి, ఒక నెల చేయండి, ఒక 3 నెలలు చేయండి, ఓపికగా ఎదురు చూడండి, ఖచ్చితంగా ఒక మంచి ఫలం చూస్తారు పిల్లలారా. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్తున్నాను, గ్రహించుకోవటం వల్ల కలిగేటువంటి ఫలం ఏంటో మనం ఒకసారి చూద్దాం. సువార్తల్లో చెప్పబడినట్లుగా ప్రభువారు చెప్పిన మాటలే నేను మీతో చెప్పాను. ఇవెవరో సేవకులు కల్పించినవి కాదు, వారు ఊహలను బట్టి చెప్పినవి కాదు. కనుక ప్రతి ఒక్కరు దీన్ని అవలంబిస్తారని మీకు నేను హెచ్చరిక చేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ వాక్యం యొక్క విశిష్టత, మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఎక్కడుందంటే
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. చూడండి, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైపోయింది. ఇస్రాయిల్ను గురించినటువంటి విషయం ఇక్కడ రాయబడింది. దేవుడు మోషేను పంపించి మోషే ద్వారా వారికి విడుదల కలగజేసి వారి పితరులకు ప్రమాణం చేసినట్లుగా వారిని ఒక పాలుతేలు ప్రవహించే మంచి దేశానికి తీసుకెళ్ళడానికి దేవుడు మోషేను పంపించారు. వారు ఏదో ఒక విధంగా అద్భుతాల వలన కానివ్వండి, సూచక్రియల వలన కానివ్వండి, ఆయన మాటలు విని ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. వారికి అనేక విషయాలు ప్రభు ప్రకటించారు, బోధించారు. మోషే ద్వారా ధర్మశాస్త్రమే అనుగ్రహించబడింది. దేవుని చేతి వ్రాతతో రాయబడినటువంటి ఆజ్ఞలు కలిగిన పలకలను భూమి మీదకు తీసుకొచ్చిన గొప్ప దైవజనుడు మోషే భక్తుడు. అటువంటి మోషే ద్వారా ప్రకటించబడిన విషయాలని వారు గ్రహించుకోలేదు. చెప్పాలంటే ఇక్కడ ఏమని రాయబడి ఉంది, వారికి చెప్పినట్లే మనకి ప్రకటించబడింది. వారికి ఎలా, మనకి ఈరోజున ఎలాగైతే సువార్త చెప్పబడుతుందో ఆ రోజుల్లో వారికి లేవీలు ఒక గోత్రాన్నే ప్రత్యేకంగా కేటాయించి ఈ దైవికమైనటువంటి క్రతువులన్నీ జరిగించడానికి, దేవాలయంలోను ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలను పరిరక్షించడానికి ఒక గోత్రాన్నే దేవుడు, లేవి కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. అటువంటి సమయంలో వారు ఆ వాక్యాన్ని విన్నారు, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు. విన్న వాళ్ళతో కలిసి విశ్వాసంతో వాళ్ళు ఉండలేదంట. అందుకే వాళ్ళకి వాక్యం నిష్ప్రయోజనమైపోయింది. అరణ్యంలో రాలిపోయారు. సర్పపు కాడు చేత కొంతమంది, తెగుళ్ళ చేత కొంతమంది, ఇంకా రకరకాలుగా శోధించబడి ఖడ్గం పాలై తిరుగుబాటు చేసి భూమి నెరవిడిచి మింగటం వలన ఇట్లా వాళ్ళు అనేకులు నశించిపోవడానికి కారణం ఏంటంటే, వారికి ప్రకటించబడిన వాక్యాన్ని విని విన్నవారితో కలిసి విశ్వాసంతో అవలంబించలేకపోయారు. అందుకని ఇప్పుడు మన కడవరి దినాల్లో మనకి హెచ్చరికగా ఈ 4వ అధ్యాయం, ఇప్పుడు చదివే సమయం నాకు లేదు కానీ మీరు తీరిగ్గా ఉన్నప్పుడు ఒకసారి చదవండి. మనకి ఇంకా దేవుడు దీన్ని ఇంకా నిలిచి ఉంది. దేవుని యొక్క విశ్రాంతి మనకు నిలిచి ఉంది. వారికి ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించరని ఒక స్టేట్మెంట్ దేవుడిచ్చి వారిని అక్కడ ఆపేస్తాడు. వారు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించకుండానే ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చిన వారిలో కాలేబు యెహోషువలు తప్ప ఎవరూ ప్రవేశించలేకపోయారు. అయితే నేడు మనకి ఒక అవకాశం ఉంది. ఇంకా మనం సజీవులంగా ఉన్నాం కనుక ఈ మాటలు ఆలకిస్తున్నావంటే నీకు ఒక అవకాశం ఉంది. ఇంకా నువ్వు ఈ విన్న వాక్యం విశ్వాసంతో అవలంబించి చూడు, నూరంతలుగా ఫలిస్తావు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు, మంచి దేశంలో దేవుడు నిన్ను ప్రవేశపెడతాడు. చెప్పాలంటే మంచి ప్రదేశంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి, నీ ఉద్యోగం కావచ్చు, కుటుంబం కావచ్చు, నివాస స్థలం కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఇరుగు పొరుగుతో కావచ్చు, నువ్వు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగించి నిన్ను ఒక మంచి స్థితిలోకి తీసుకురావడానికే దేవుడి మాటలు చెప్తున్నారు. అంతేకాదు, ఒకవేళ చనిపోయిన తర్వాత నీవు దేవుడు నివాసం ఉండే నిత్య రాజ్యమైన నిత్య సియోనుకు కొనిపోబడతావు ప్రియ దేవుని బిడ్డ. అంత గొప్ప వాగ్దానం మనకి ఇంకా నిలిచి ఉంది. ఇప్పటికీ అది ఉంది. విశ్వాసం ద్వారా విని దాన్ని అవలంబించండి. అందుకే కడవరి దినాల్లో ఉన్న మనకి, ఇప్పుడున్న మనకు కూడా ఇదే సువార్త ప్రకటించబడుతుంది. రండి అని ప్రభు పిలుస్తున్నారు. రండి ప్రియులారా, విశ్వాసంతో, సంఘంతో కలిసి, సేవకులతో కలిసి, దేవుని బిడ్డలతో కలిసి ప్రభు యొక్క మార్గాలను అవలంబిద్దాం. విని తిరుగుబాటు చేసిన వాళ్ళలాగా కాకుండా విని అవలంబించేవారిలాగా ఉంటే వారు ప్రవేశించలేని, వారు భౌతికమైనటువంటి వాగ్దాన దేశాన్ని ప్రవేశించలేకపోయారు. కానీ నేడు మనకు శాశ్వతమైనటువంటి నిత్య జీవం అనే వాగ్దానం ఆయనే చేశాడని 1వ యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నిత్య జీవం అనుగ్రహిస్తానని తానే మనకు వాగ్దానం చేశాడు. ఇప్పుడు మన వాగ్దానం ఏంటంటే మనం నిత్య రాజ్యములో, నిత్య జీవములో, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అందుకోసం ఇప్పుడు విన్నవారందరితో కలిసి వాక్యాన్ని అవలంబించేవారుగా ఉండండి. విశ్వాసంతో కలిసి, సంఘంతో కలిసి, సహవాసంతో కలిసి, దేవుని సేవకులతో కలిసి విన్న వాక్యం మనకు ప్రయోజనకరం అవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ప్రకటించబడుతున్న వాక్యం నిష్ప్రయోజనం అవటానికి కారణం ఏంటంటే గ్రహింపు లేకపోవటమే, అర్థం చేసుకోలేకపోవటమే, అవలంబించలేకపోవటమే. అవలంబిస్తే నూరంతల ఫలం, 60వ అంతల ఫలం, 30వ అంతల ఫలం, ఫలించకుండా మాత్రం ఉండరండి. 30%, 60%, 100%.
గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా ఫలిస్తూనే ఉంటారు, ఫలిస్తూనే ఉంటారు. రండి, మరొక అవకాశం మనకి ఇవ్వబడింది ఈ సువార్తమానం ద్వారా, లేక ఈ మాటల ద్వారా వాక్యం విని దానిని అవలంబించే గుంపులో, అవలంబించే వారిలో నువ్వు నేను ఉంటే రేపు రాబోతున్నటువంటి ప్రభు రాకడలో, లేక ఒకవేళ కొరిపోబడితే ఈ మధ్యలోనే ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధులతో కలిసి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఆ అవకాశం మరొకసారి ఇగో ఈ అల్పుడైన దైవజనుడి ద్వారా నీకు ఇవ్వబడుతుందేమో. విని గ్రహించుకోనండి దేవుని బిడ్డలారా, వాక్యం విని అవలంబించేవారుగా. మరొకసారి చదువుతున్నాను చూడండి, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు, గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. మరి నీకు, మనతో వచ్చినటువంటి సంఘానికి వచ్చిన వాళ్ళు, మనకి వెనకొచ్చిన వాళ్ళు గొప్పగా దీవించబడతాం, గొప్ప కార్యాలు చూస్తున్నాం కదా, అది చూసైనా గ్రహించుకోవద్దా? మనం కూడా విశ్వాసాన్ని అవలంబించాలి. విన్న వాక్యం బట్టి తగ్గింపు జీవితం కలిగి దిద్దుబాటు చేసుకొని ప్రయోజనకరంగా మార్చుకుందాం. రెండో విషయం, యాకోబు పత్రికలు చూస్తాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. ప్రిలారా, ఈ మాటలు మనం పదే పదే వినే ఉంటాం. ఈ మాట చదివినప్పుడు నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, ఎంత బలం వచ్చిందంటే, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. ఎస్, ఆలోచించి చూడండి, వాక్యానికి ఎంత శక్తి ఉందంటే నీ లోపల నాటబడి నీ ఆత్మను రక్షించే శక్తి, నీ జీవితాన్ని రక్షించే శక్తి, నీ మనస్సును హృదయాన్ని భద్రంగా కాపాడే శక్తి వాక్యానికి ఉంది. కానీ ఈ వాక్యం పైపైన చల్లటం కాదు, ఇది లోపల నాటుకుపోవాలి, లోపల నాటబడాలి. అంత శక్తివంతమైన వాక్యాన్ని నువ్వు అంగీకరించకుండా ఇంకేదో ఒక మంచి వాక్యం చెప్పండి, ఇంకేదో నాకు తెలిసిన ఒక విశ్వాసం ఉంటుంది, వాక్యం అంత అయిపోయాక వస్తుంది, ఇంకేదన్నా చెప్పండి అంటది. విన్న వాక్యాన్ని గ్రహించుకోండి, విన్న వాక్యాన్ని గ్రహించుకోండి. ఎవరని చెప్పినా ఈ బైబిలే, వేరే కొత్త వాక్యాలు ఏమి రావు. మనిషి ఆకారాలు రూపాలు మారుతాయి తప్ప బైబిల్ మాత్రం ఇదే, వాక్యం ఇదే. అయితే ఇక్కడ కావాల్సిన అంగీకారం, నీ యాక్సెప్టెన్స్. దేవుడు ఏం కోరుతున్నాడు? నిష్ప్రయోజనం చేసుకోవద్దు, ఇది శక్తిగలది, ఈ వాక్యం శక్తివంతమైంది. ఎంత శక్తివంతమైంది అంతే అంటే, నశించిపోయే నీ ఆత్మని రక్షించే శక్తి వాక్యానికే ఉంది. శరీరానికి ఏదన్నా వైద్యం చేయడానికో సహకరించడానికో వైద్య పరికరాలు రకరకాల ఈరోజున ఆధునికమైన పద్ధతులు వచ్చి ఉండొచ్చేమో, కానీ ఆత్మ రక్షించడానికి ఏమీ రాలేదండి, ఎవరూ రాలేదు. మనకేదైనా బాధ కలిగినప్పుడు శరీరం ఎంత బాధపడుతుందో మనస్సు హృదయం కూడా అంతే మూలుగుద్ది, అంతకంటే ఎక్కువ వేదన పడుతుంది. కనుక లోపల నాటబడి మనం రక్షించే శక్తి వాక్యానికి ఉంది. అందుకే వాక్యాన్ని అంగీకరించండి. మీరు వినువారు మట్టుకై ఉంటే మీకు ప్రయోజనం ఏముండదు. ఆ విన్న వాక్యాన్ని గ్రహించువారుగా ఉండి ఆ విన్న వాక్య ప్రకారం ప్రవర్తించువారుగా ఉంటే మీకు ఈ వాక్యం వల్ల ప్రయోజనం ఉంటుంది, ఫలింపు ఉంటుంది, రక్షణ ఉంటుంది. గమనిస్తున్నారా? ఫలిస్తారు ఒకటి, రెండవది ప్రయోజనకరం అవుతుంది, మూడవది రక్షించుట ఒక శక్తి కలదు అంటే రక్షిస్తుంది ఈ వాక్యం. నాలుగో చెప్పి నేను ముగిస్తాను. చివరిగా రెండో కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయంలో 10వ వచనం చదువుతాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ప్రిలరా, పౌలపోస్తరుడు దేవునికి, దేవుడు ఎవరికేమిస్తాడు అనే విషయాల గురించి చూస్తే, విత్తువానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో కూడా పూర్ణ ఔదార్య భాగ్యం గలవారగునట్లు
మీ నీతి ఫలములు వృద్ధి పొందిస్తారు. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పనికి కావాల్సిన దేవుడు ఇస్తాడు, నీకు ఆహారం కావాల్సిన ఆహారం ఇస్తాడు, దేవుని సువార్త పరిచర్యకు ఏమైనా చేయాలనుకుంటే దేవుడు ఇస్తాడు, ఇల్లు కట్టుకోవాలంటే ఇస్తాడు, ఇతరులకు ఉపకారంగా ఉండాలనుకుంటే ఇస్తాడు, జ్ఞానం కావాలంటే ఇస్తాడు. కాబట్టి ఇచ్చు దేవుడు మన దేవుడు. పూర్ణ ఔదార్య భాగ్యము గలవారు అయ్యేటట్లుగా చేస్తాడు మిమ్మల్ని. ఎప్పుడో తెలుసా, నువ్వు విన్న వాక్యాన్ని బట్టి, లేక దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఆహారం ఇవ్వు, నాకు వస్త్రం ఇవ్వు, నాకు ధనం కొదువుగా ఇవ్వండి, స్థలం ఇవ్వండి, బిడ్డలనివ్వండి, అడగండి దేవుణ్ణి. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమని రాయబడింది అంటే విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేసే దేవుడు. కాబట్టి మీకు విత్తనము దయచేసి మీరు పూర్ణ ఔదార్య భాగ్యం గలవారయ్యేటట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆరో వచనంలో ఉంది, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. సణుగు కొనకుండా బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. నేను ఇచ్చేదాని గురించి చెప్పట్లేదు ఇక్కడ, అది కూడా ఇందులో భాగం. మనకు కావలసినవన్నీ దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. మీరు పూర్ణ అవదారి భాగ్యం గలవారు అవ్వాలంటే ఇచ్చే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, ఆయనకు సమయం ఇవ్వండి, మీకున్న దాంట్లో దేవునికి కానుకలు సమర్పించండి, ప్రభును స్తుతించండి, హృదయాన్ని అర్పించండి. దేవుడు మిమ్మను సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదంతోనూ అభివృద్ధితోనూ నింపి ఫలింపచేస్తారు. విత్తనమిచ్చేది ఆయనే, ప్రాణమిచ్చేది ఆయనే, పోషించేది ఆయనే, ఫలింపజేసేది ఆయనే. గ్రహించుకొని మీరందరూ కూడా అన్ని విషయాల్లో కూడా మనం చెప్పుకున్నట్లుగా గ్రహింపు యొక్క సకలైశ్వర్యం మీరు అనుభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు నాయనా. ఈ మాటలు విను ప్రతివారు గ్రహించుకొని వారికి వాక్యం ప్రయోజనకరముగాను రక్షణకరముగాను పూర్ణౌదార్య భాగ్యము గలవారవునట్లుగాను అనుగ్రహించమని, ఎవరు ఏ విషయంలో కొదువుగా ఉన్నారో తెలిసి తెలియకుండా ఉంటున్నారో వారికి నేర్పించి 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలించేవారిగా చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ, ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు సదాకాలం తోడైని నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.